హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగనారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ అర్జె శోభ బాగున్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలనేనండి నేను కూడా ప్రతిరోజు కోరుకునేది మరి ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఒక బ్యూటిఫుల్ జింగిల్ అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు ఒక పెళ్లి రోజు బ్యూటిఫుల్ జింగిల్ మరి ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకుంటూ అందరు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఒక స్పెషల్ షోతో మీ ముందుకు వచ్చేసామండి ఎందుకంటే రేపు మరి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజే మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము ఒక చిన్న లఘు నాటికని మీ ముందు ఉంచాలనే మా యొక్క ఈ చిన్ని ప్రయత్నానికి మీ అందరూ కూడా చేయూతని అందిస్తారని కోరుకుంటూ మరి మీరు ఈ నాటిక వినంగానే వెంటనే మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలి అంటే ఒక్కసారి ఫోన్ నెంబర్లు చెప్పేస్తాను నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705322005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 1155882005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705322005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లాగిన్ అయిపోండి గురువుల గురించి ఉపాధ్యాయుల గురించి రెండు మాటలు మీ అందరికీ తెలియజేయాలని ఒక సత్సంకల్పంతో మీ ముందుకు వచ్చేసాం మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ తల్లిదండ్రులతో పాటు గురువు కూడా భగవంతునితో సమానం కనిపించని వాడు దేవుడైతే కనిపించే దేవుడు గురువు జ్ఞానాన్ని పంచే జ్ఞాన పెన్నిధి గురువు ప్రేమతో శిష్యులను అక్కున చేర్చుకొని పొరపాట్లను సరిదిద్దుతూ విద్యార్థులకు మేధా సంపత్తిని పంచేవాడు రేపటి పౌరులను దేశానికి అందించేవాడే నిజమైన గురువు అటువంటి గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాచే రూపొందించిన ఈ లఘు నాటికను మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మరి ఈ నాటిక రూపకల్పన మీ అభిమాన ఆద్యే శోభారాణి ఇందులో పాల్గొనేవారు మీ ఆద్యే శోభారాణి అలాగే మన ఆత్మీయ కాలర్ వీరేంద్ర గారండి మరి ఇప్పుడు చిన్న లఘు నాటిక ప్రసారం అవుతుంది అందరూ వినేసేయండి అరే తమ్ముడు వీరేంద్ర లేవరా తెల్లారింద్ర ఎంత పొద్దెక్కిందో చూడు ఇంకా ఏంట్రా బాబు ఈ మొద్దు నిద్ర చదువుకునే పిల్లలు ఇంతసేపు నిద్రపోకూడదురా మీ టీచర్లు స్కూల్లో ఏం చెప్పారు ఇలాంటిగానే చెప్పారా నిన్ను ఇంతసేపు నిద్రపోమని చెప్పారా లేగరా బాబు లే నువ్వు లేవలేదనుకో బిందెతో నీళ్లు గుమ్మరిస్తా సరిపోతుంది అప్పుడు లేగరా లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్కూల్కి రెడీ అవ్వు అబ్బా ఉండక్క నిద్ర వస్తుంది కాసేపు ఆగి లెగిస్తాలే అక్క లేస్తానులే ఇంత పొద్దున్నే లేచి నేను ఏం చేయాలక్క అమ్మా ఇలాక్క నేను తర్వాత లేస్తాను ఆహా ఏం చెయ్యాలా ఏం చెయ్యాలంటావేంట్రా గుడ్డు గుర్రానికి పళ్ళు తోమాలరా అందుకే నిన్ను నిద్ర లేపుతున్నాను లేగు అబ్బా నన్ను నిద్ర లేపి పని ఎందుకు అక్క నీకు వేరే పనేం లేదా ఈరోజు నన్ను టార్గెట్ చేసేవేంటి బావగారు లేచారా బావగారి పనులు చూడొచ్చు కదా అక్క ఇలా నా వెంట పెడ్డావేంటి ఈరోజు లేగా అక్క మీ బావగారు ఎప్పుడో లేచారా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేశారు నువ్వేరా ఇంకా లేవలేదు అందుకే కదా నిన్ను లేపుతున్నాను లేగరా బాబు లే ఏంటి రోజు విశేషం బావగారు ఇంత తొందరగా రెడీ అయ్యారేంటక్క ఏంటంటావేంట్రా ఏంటి అసలా అన్ని మర్చిపోయావా ఏంట్రా ఎందుకు అలా మర్చిపోతున్నావు అది పొద్దున్న లేచిన కానించి పబ్జీలంటూ వీడియో గేమ్లంటూ ఆడి ఆడి ఉండమతి పోగొట్టుకున్నారా అసలు ఈ రోజు తారీఖు ఎంత నీకు అదైనా గుర్తుందా లేదా చెప్పరా ఈ రోజు డేట్ ఎంత అండి 5వ తారీఖు కదక్క 5వ తారీఖే అక్షరాల 5వ తారీఖే అయితే అసలు ఇది ఏ నెల అదన్నా గుర్తుందా లేదా సెప్టెంబర్ నెల కదక్క అవును కదా సెప్టెంబర్ నెలే కదా మరి సెప్టెంబర్ 5 ఏంట్రా విశేషం అదైనా గుర్తుందా లేదా నా చేతే చెప్పిస్తావా
సెప్టెంబర్ 5 గుర్తుంది, గురు పూజోత్సవం. ఈరోజు అమ్మో నేను కూడా త్వరగా రెడీ అవ్వాలి. ఈరోజు మా స్కూల్లో మా టీచర్స్ కి పాదపూజ చేసి సన్మానం చేసి మంచి పని చేసావు అక్క, నిద్ర భలే లేపి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నేను గవ్వర్ రెడీ అయిపోవాలక్క. ఇప్పుడు థ్యాంక్స్ బాగానే చెప్తావరా. థ్యాంక్స్ కాదురా ముఖ్యము, అసలు పెద్దవాళ్ళు ఎందుకు నిన్ను ఇలా లేపుతున్నారా అనేది కొంచెం ఆలోచించుకోవాలరా. థ్యాంక్స్ తర్వాత చెప్దువు కానీ, మరి మీ బావగారు కూడా బోర్డు స్కూల్లో టీచరే కదరా, మరి వాళ్ళ స్కూల్లో కూడా పార్టీ ఉందంట్రా, అందుకే ఈరోజు అక్కడికి ఏర్పాట్లు అన్ని చూడాలని త్వరగా వెళ్తున్నారు స్కూల్కి. వాళ్ళ స్కూల్లోనే డిఈఓ గారు కూడా వస్తున్నారంట్రా, అందుకే ఈ హడావిడి అంతా కూడా. నువ్వేమో 10th చదువుతున్నావు, ఈ సంవత్సరంతో నీ 10th క్లాస్ చదువు కూడా పూర్తి అయిపోతుంది. మరి అసలు మీ స్కూల్లో ఏర్పాట్ల గురించి ఏమన్నా చెప్పరా, ఏం చేస్తున్నారు, ఏంటి మీ కథ, ఏంటి ఇవన్నీ కొంచెం నాకు కూడా చెప్పరా, నేను కూడా తెలుసుకుంటాను కదా. ఏముందక్కా, మా స్కూల్లో పిల్లలందరం కలిసి తలా కొంచెం డబ్బులు వసూలు చేసి మా టీచర్లకు కొన్ని గిఫ్ట్స్ కొన్నాం. అలాగే లంచ్ ఏర్పాటు కూడా చేశామక్కా. అందుకే ఈరోజు నేను భోజనానికి ఇంటికి రావట్లేదు అక్కా. ఓ లంచ్ ఏర్పాట్లు అంటున్నావు ఏంట్రా, బిర్యానీ గట్రా అట్లాంటి అన్ని కూడా బాగా లాగించేద్దామనే. సర్లే, నీ ఆనందాన్ని నేనెందుకు కాదంటానులే గాని, అట్లాగే కానీ తమ్ముడు ఇంకా అసలు ఎలాంటి విషయాలు చర్చించుకుంటారా మీ క్లాస్లో? మా టీచర్లు వాళ్ళ అనుభవాల గురించి, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ మాకు చక్కగా వివరిస్తారక్కా. అవునా, అసలు గురువు అంటే ఎలా గౌరవించాలరా గురువుని? మీకు బయట ఎప్పుడైనా మీ గురువు గారు మీ ఎదురుపడ్డారనుకో, నువ్వెలా స్పందిస్తావురా అది నాకు చెప్పు. నీకు మీ గురువు గారంటే ఎంతటి భయభక్తులు ఉన్నాయో కూడా నాకు ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడు చెప్తా నీ పని, చెప్పరా మీ గురువు గారిని నువ్వు అసలు ఎలా గౌరవిస్తావో చెప్పు ఒక్కసారి. గురువు అంటే చూసిన వెంటనే రెండు చేతులు ఎత్తి నమస్కరించేలా ప్రసన్న వదనంలో ఉండాలక్క. శిష్యుడు ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే సరైన మార్గం చూపే మార్గదర్శిగా ఉండాలి. అసలు గురువు అంటే విద్యాబుద్ధులు నేర్పడమే కాదు, విద్యార్థి జీవితానికి చుక్కాని వంటి వాడక్క గురువు. మా టీచర్స్ నాకు ఎప్పుడైనా సరే బయట ఎదురుపడితే నేను నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటానక్క. చిన్నప్పటి నుండి నాకు నువ్వు బావగారు అలాగే నేర్పించారు కదక్క. చాలా సంతోషం రా తమ్ముడు, చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిన ఈ మాటలన్నీ కూడా చక్కగా నువ్వు గుర్తు పెట్టుకుని, మరి ఇంత వాడివి అయినా కూడా నువ్వు అన్ని అనుసరిస్తున్నావు అంటే నిజంగా చాలా మంచివాడివిరా నువ్వు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మీలాంటి యువతే కదరా నేటి దేశ భవిత, రాబోయే కాలం అంతా కూడా మీదేరా. మరి మీ నడవడిక చక్కగా ఉంటేనే కదా దేశ భవిత కూడా బాగుంటుంది కదా. మరి మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేది తల్లిదండ్రులైతే, మీరు ఉన్నత స్థానంలో గొప్పవారిగా తీర్చిదిద్దేది మాత్రం మీ ఉపాధ్యాయులేరా తమ్ముడు. మరి అటువంటి ఉపాధ్యాయులు ఉన్నంత కాలం కూడా విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుంది తమ్ముడు. అందుకేరా టీచర్లు ఏది చెప్పినా చక్కగా వినాలి, వారి బాటలో నడవాలి, సరేనా? అలాగే అక్క, నువ్వు చెప్పింది అక్షరాల నిజం అక్క. కానీ నేడు గురువుల్లో కూడా కొందరు నీచ ప్రవర్తన ప్రవర్తిస్తున్నారక్క. 100 మందిలో అలాంటి వారు ఒకరు ఉంటే ఉపాధ్యాయులు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అవునరా తమ్ముడు, నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, కానీ టీచర్స్ గురించి చెప్పావు, మరి మీ టీచర్స్ ఎలా ఉంటున్నారో కూడా చెప్పావు, మరి మీ స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు, అంటే మీ తప్పుని ఎవరు ఎత్తి చూపరు అనుకుంటున్నావా? ఒరేయ్, మీ పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసులా, క్లాసులో ఎంతమంది టీచర్లని ఎలా ఎవరు మీరందరూ ఎలా గౌరవిస్తున్నారో నేను చెప్పనా ఒకసారి? క్లాసులో టీచర్లు చెప్పే పాఠాలేమో సరిగ్గా వినరు మీరు, పక్క వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొందరు. అలా ఎందుకు చేస్తున్నావని టీచర్ గాని మిమ్మల్ని నిలదీసిందనుకో, అంటే నువ్వంటే నువ్వు కాదురా, సహజంగా సమాజంలో అలాగే జరుగుతున్నాయి, అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఆ టీచర్ నిలదీస్తే మీరేమంటారో తెలుసా, మా నాన్న ఎమ్మెల్యే అండి, మా నాన్న మా ఊరికి ప్రెసిడెంట్ అండి అని చెప్పేసి మీరందరూ వెళ్ళి పేరెంట్స్ తో టీచర్ మీద చాడీని చెప్తారు. మరి ఆ పేరెంట్స్ ఏమో టీచర్ దగ్గరికి వచ్చి టీచర్ని మందలిస్తున్నారు. అప్పుడు ఆ టీచర్ ఏం చేస్తుందిరా, పిల్లలకి విద్యాబుద్ధులు చెప్తుందా? మరి పేరెంట్స్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలా? చెప్పండి, తప్పు కదా. కాబట్టి గురువు అనేవాడు విద్యార్థి జీవితాన్ని చక్కదిద్దుతాడే తప్ప విద్యార్థిని చెడు మార్గంలో వెళ్ళమని కోరుకోడురా. కాబట్టి మీ పిల్లలందరూ కూడా, అంటే చదువుకునే పిల్లలందరూ కూడా అది గ్రహించాలి, గ్రహించి నడుచుకోవాలన్నమాట. స్కూల్లో ఉన్నంతసేపు నేను ఎమ్మెల్యే కొడుకుని, లేకపోతే నేను ప్రెసిడెంట్ కొడుకుని అని అట్లా ఎవ్వరూ అలా అనుకోవద్దు.
టీచర్ గారే అక్కడ గురువు, మనకి టీచర్ గారే దేవుడితో సమానం. కాబట్టి మీరందరూ కూడా ఒరేయ్, నువ్వు కూడా వింటున్నావా, నీకు కూడా చెప్తున్నాను రోయ్. తప్పకుండా అక్క, మా బాగు కోరి చెప్తుంటే తప్పకుండా వింటామక్క. సరే గాని వీరు, అసలు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారా? ఏంటి ఈ విషయాలు ఏమైనా నీకు తెలుసా లేదా? తెలిస్తే చెప్పు, లేకపోతే నేనే నీకు చెప్తాను. నాకు తెలుసక్క, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. అవునా, బాగా గుర్తుందిరా నీకు. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి నీకేం తెలుసురా, నాకు చెప్తావా కొంచెం? చెప్తానక్క. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి ఈ శ్లోకం మనందరికీ తెలిసిందే. కానీ మా టీచర్ ఒక వ్యాసరచన పోటీ పెట్టినప్పుడు మేము రాసినటువంటి వ్యాసం నీకు సరదాగా వినిపిస్తానక్క ఒకసారి. మహాభారత కథని వ్యాసుడు, మహాభారత కథని వ్యాసుడు చెప్పగా విఘ్నేశ్వరుడు అకుంఠ దీక్షతో రాశాడట ఆ కథను. ఆ కథ ప్రారంభించిన రోజు గురు పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు కాబట్టి వ్యాస పౌర్ణమిగా కూడా మనం రాసుకుంటున్నాం. ఆ రోజుని మనం గురు పూజోత్సవం కూడా చేసుకున్నాం. లోకరక్షకుడిగా పిలువబడు వారు మనకు ప్రథమ గురువులే. చీకటి వెలుగులు లేనిదే సకలం చూడలేం. ఆపదల నుండి కాపాడు వాయువు కూడా మనకు గురువే. గాలి ద్వారా ధ్వనిని చెవికి చేరవేసేది ఆయనే. అట్లే మన నేత్రాలతో లోకాన్ని దర్శనం చేస్తున్నామంటే అందుకు కారణం శక్తి విష్ణువుల కలయిక అన్నమాట. అందుకు వారు కూడా మనకు గురువులే. మనలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని రక్షించుతూ కాపాడుతూ బృహస్పతి, ఆపై ఈ ధరణి ఓ పెద్ద గురువు. ఉత్త చేతులతో తల్లి గర్భం నుండి వచ్చి ఖాళీ చేతులతో భూగర్భంలోకి పోతాం. తొలి స్నానం గుర్తుండదు, చివరి స్నానం తెలీదు. జనన మరణాలు తెలిసేది ఈ అవనికే. అందుకే ఈమె కూడా చివరి గురువే. ఇక జ్ఞాన సంపన్నను పెంపొందించే గురువు, విద్య నేర్పే గురువు, మానవ జీవిత మనుగడకు దోహదపడే గురువు, అలాంటి గురువే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. 1885లో మద్రాసు సమీపంలో ఉత్తరవిత్తని అనే ఊళ్ళో జన్మించి పెరిగిన తరువాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, యునెస్కోలో చైర్మన్గా పనిచేసి ఎన్నో పరిశోధనలు చేసి తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేశారు. 1954లో భారతరత్న అందుకున్నారు. ఇక ఎన్నెన్నో ఆయన గురించి అందుకున్న పురస్కారాలు కోకొల్లలు. ఆ సందర్భమునే 5 సెప్టెంబర్ ఆయన జన్మదినోత్సవం, ఆయనకు గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. అందుకు గురువులకు ఆదర్శం ఆయన. అందుకు ఆయనకు గురువందనం, మీ అందరికీ అభివందనం. ఈ విధంగా వ్యాసరచన రాశామక్క. ఎంత బాగా చెప్పావురా. మరి అసలు ఈ వ్యాసరచన నువ్వు రాసినందుకు నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉండాలి కదరా. మరి ప్రైజ్ నాకు ఎప్పుడు చూపించలేదు ఏంటి నువ్వు? ఈ రోజు ఇస్తారక్క, ఈ రోజు మా టీచర్ ఇస్తారు. అవునా, అయితే నాకు తప్పకుండా చూపించాలరా. అసలు ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసురా? నీవెలా తెలుసుకున్నావు? అసలు నాకే తెలియవే ఇన్ని విషయాలు. మన ఎన్ఆర్ఐ రేడియో ద్వారా వింటుంటే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంటాయి అక్క, అందుకనే ప్రతి ప్రోగ్రామ్ తప్పకుండా వినాలి. అవునా, ఎన్ఆర్ఐ రేడియోనా? అది ఎక్కడుందిరా, నాకు తెలియదేంట్రా, నువ్వు ఎప్పుడు నాకు చెప్పలేదు. సరే ఇప్పుడైనా సరే ఎన్ఆర్ఐ రేడియో ఎలా వినాలో నాకు కూడా తెలియచేస్తావా? చేస్తానక్క. మరి ఇన్ని చెప్పావు కదరా, మరి మీ టీచర్లు కూడా చెప్పే ఉంటారు కదా, నీకు చాలా విషయాలు చెప్పుకుంటారు. మరి ఇంకో విషయం నీకు తెలుసా? ఇంకొకటి ఉందిరా, ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటక్క అది? హెలెన్ కెల్లర్ గురించి నీకు తెలుసా? పేరు విన్నానక్క, కానీ తన గురించి మాత్రం నాకు పూర్తిగా తెలియదు అక్క. నువ్వు చెప్పక్క, ఖచ్చితంగా వింటాను. అవునా, సరే ఈ పేరు చాలా మందికి తెలుసురా, కానీ ఈవిడ గురించి కూడా నేను మొన్ననే తెలుసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ సందర్భంగా నీతో పాటు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని, నీకు తెలిసేమో అని నేను అడిగాను. సరే నేనే చెప్తాను విను. హెలెన్ కెల్లర్ పూర్తి పేరు ఏంటో తెలుసా? హెలెన్ ఆడమ్స్ కెల్లర్ అనమాట. ఈ అమ్మాయి అమెరికాలోనే పుట్టి అమెరికాలో పెరిగిన అమ్మాయి అనమాట. ఈవిడ ఒక అంధురాలు, కేవలం అంధత్వమే కాదు తమ్ముడు,
మూగ చెముడు కూడా ఉన్నాయన్నమాట ఈవిడికి. కానీ ఈ అమ్మాయికి పుట్టుకతోటి ఇది ఇంత ఇలాంటి అంగవైకల్యం రాలేదు. కొంచెం పెరిగాక అంటే ఒక 2 సంవత్సరాల వయసు, ఊహ తెలియని వయసులో పెద్ద జబ్బు చేసింది. అప్పుడు మూగ గుడ్డి చెముడు అన్ని కూడా వచ్చినాయి అన్నమాట అమ్మాయికి. మరి మిగతా ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చాలా చురుకుగా పనిచేసేవి. ఇంత ఇంతలో కొంచెం పెరిగాక అక్కడ అమెరికాలో ఏంటంటే గది, అక్కడ బాగా చల్లటి ప్రదేశం కదా, గది వెచ్చదనం కోసం అక్కడ వాళ్ళు పొయ్యి వెలిగిస్తారనమాట. ఆ పాప ఏం చేసింది, అక్కడ పొయ్యి ఉందని తెలియకుండానే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఆ ఒంటిపై ఉన్న దుస్తులు అన్ని కూడా అంటుకుని కనుబొమ్మలు, నూదురు, జుట్టు అన్ని కాలిపోయాయి అనమాట. ఆ సంఘటనతో ఆవిడ తల్లిదండ్రులు ఏం చేశారంటే చాలా చలించిపోయారు. అయ్యో అసలే గుడ్డి మూగ చెముడు కంటిగా కనిపించదు, ఏదన్నా మనం చెప్పినా సైగ చేసినా అర్థం చేసుకునే స్థితి కాదు, ఏమీ కనపడదు, ఎట్లా కనీసం కంటి చూపైన వస్తే బాగుండు అనేసి ఒక నేత్ర వైద్యుడిని సంప్రదించారంట. అప్పుడు ఆ నేత్ర వైద్యుడు ఏం చెప్పాడంట, ఈ కెల్లర్కి చూపు వచ్చే అవకాశం లేదని కూడా చెప్పేశాడంట. ఈ అమ్మాయి ఎప్పుడు జీవితాంతం ఇలాగ అందురాలుగానే ఉండాలి, ఆ అమ్మాయికి కళ్ళు వచ్చే అవకాశం లేదు అని చెప్పేశారట. అప్పుడు ఆ డాక్టర్ గారే వారికి ఇంకొక సలహా కూడా ఇచ్చారంట, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి అలెగ్జాండర్ గ్రాహం బెల్లుని కలవండి అని చెప్పారంట. ఎందుకు అలా చెప్పారంటే, గ్రాహం బెల్ గారు అందులకి విద్య నేర్పే పెర్కిన్స్ అనే ఇన్స్టిట్యూట్ గురించి ఆయనకు బాగా తెలుసంట. అందుకని ఈ పాపని ఆ ఇన్స్టిట్యూట్ లో చేర్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో డాక్టర్ గారు సలహా ఇవ్వటంతో మరి అలెగ్జాండర్ గ్రాహం బెల్ ని సంప్రదించడం కూడా జరిగిందంట. అసలు గ్రాహం బెల్ గారికి వాళ్ళ భార్య కూడా చెవుడుందంట. తమ్ముడు వింటున్నావా? వింటున్నా అక్క, వింటున్నా. మరి ఆ గ్రాహం బెల్ గారి వాళ్ళ భార్య కూడా చెవుడుందంట. ఆయన చెవుడు కారణంగానే మరి తను టెలిఫోన్ ని కనిపెట్టడం కూడా జరిగిందంట తమ్ముడు. మరి అట్లాగే ఇక కెల్లర్ చదువు విషయానికి వచ్చి గ్రాహం బెల్ ని సంప్రదిస్తే మరి ఆయన అన్నే సలేవాన్ అనే ఒక ఆమెని నియమించడం జరిగిందంట. ఈ సలేవాన్ అనే ఆమెకి ఒక అనాథ అనమాట ఈవిడ. ఈవిడ అంధులకి వికలాంగులకి సేవ చేయటానికే తన యొక్క జీవితాన్ని కూడా అంకితం చేసిన వ్యక్తి. మరి దృష్టి లేని వారికి ఆశాకిరణమే గొప్ప ఉపాధ్యాయులుగా పేరు పొందిందనమాట. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికి విద్య బోధించటమే కష్టమైపోతుంది కదా, మరి మూగ గుడ్డి చెవుడు ఇన్ని ఉన్న కెల్లర్ని ఎలా ఎలా తీర్చిదిద్దాలి అని ఎంతో కష్టపడి బొమ్మల రూపంలో అట్లాగే పేపర్ మీద అక్షరాలు రాసి ఆ అక్షరాల ఒత్తులు పొల్లులు అలాంటివన్నీ కూడా చేత స్పర్శ ద్వారా మాత్రమే అమ్మాయికి అన్ని తెలియచేయటం జరిగిందంట. మరి అట్లా అంత కష్టపడి ఆ కెల్లరికి అంత గొప్పగా తీర్చిదిద్దిందంట ఆ టీచర్. మరి అంతట మహోన్నతంగా తీర్చిదిద్దబడిన కెల్లరు ప్రపంచ పౌరులందరికీ కూడా నేటికీ ఆదర్శవంతంగా నిలిచింది తమ్ముడు. మరి వికలాంగుల అందరికీ ఒక ఉద్యమ సారథిగా కూడా నిలుస్తాం జరిగింది. ఈ కెల్లరు ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే ఒక గ్రంథాన్ని కూడా రచనకి శ్రీకారం చుట్టి, మరి పుస్తక రచనలు కూడా శ్రీకారం చుట్టి ఎన్నో రకాల పుస్తకాలను కూడా ఆవిష్కరించడం జరిగిందంట తమ్ముడు. మరి వికలాంగుల ఉజ్వల భవిష్యత్తుకి విశేష కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన గనురాలు అనమాట. మరి అసలు ఈ కథ విన్నాక నీకు ఎలా అనిపించింది తమ్ముడు? నిజంగా ఆ టీచర్ గొప్పతనం, అట్లాగే అంత టీచర్ అంత గొప్పగా చెప్తుంటే అలా బాగా విని శ్రద్ధగా తన జీవితాన్ని అంత పైకి తెచ్చుకున్న మరి ఆ స్టూడెంట్ ఎలా ఉండాలి ఇప్పుడు? స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి, టీచర్ అంటే ఎలా ఉండాలో నీకు అర్థమైందా? అమ్మో అక్క, ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి చెప్పావు అక్క. గొప్ప ఉపాధ్యాయురాలు, ఒక శిష్యులు, గొప్ప శిష్యుడు, ఇలాంటి శిష్యురాలు, ఇలాంటి వారి గురించి వింటుంటే బాబోయ్ నేను ఇంకా ఇలా ఉన్నానా అని మాకు చాలా ఇదిగా ఉంది అక్క. అసలు అలాంటి గురు శిష్యుల్ని మనం ఆ కథ వింటుంటేనే మనలో ఒక రకమైన చైతన్యం వస్తుంది అక్క. ఇలాంటి కథ అందరికీ కావాలక్క. నువ్వు అందరికీ ఎలా చెప్తావో తెలియదు. అవునరా తమ్ముడు, నేనే కాదురా, నువ్వు కూడా మీ తోటి విద్యార్థులందరికీ చెప్పాలి ఈ కథ. ఎప్పుడైనా నువ్వు ఏదైనా సరే ఒక పరీక్షలాగా రాయాలన్నా కూడా, నువ్వు ఏదైనా ఒక గెలుపు సాధించాలంటే తప్పకుండా ఈ కథని నువ్వు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని అందరికి తెలియజేయి. నిజంగా వీరు అసలు కనిపించని ఆ దేవుడికి మనమేమో మొక్కుతాం కదా, మరి కానీ కనిపించే దేవుడు ఎవరు? చదువు చెప్పే మాస్టర్ రా. మరి ఇక నుంచి అయినా సరే టీచర్స్ ని ఎలా గౌరవించాలి, పెద్దలు ఏంటి ఎలాంటి భయభక్తులు ఉండాలో నువ్వు కూడా మరి మీ స్నేహితులందరికీ చెప్పి మోటివేట్ గా చెయ్యాలి తమ్ముడు. చేస్తావా మరి? అలాగే అక్క. అక్క చేస్తాను, కానీ నాకు స్కూల్ టైం అయిపోతుంది అక్క, వెళ్ళొస్తానక్క. వెళ్ళొద్దు గానీ రా తమ్ముడు, నేను చెప్పిన మంచి మాటలు కొంచెమన్నా గుర్తు పెట్టుకుంటావా లేదా? పెట్టుకుంటానక్క, ఆల్రెడీ లేట్ అయిపోయింది అక్కడ స్కూల్ కి.
వస్తానక్క బాయ్. జాగ్రత్తగా వెళ్ళి గురువుల ఆశీస్సులు తీసుకుని రారా తమ్ముడు. అలాగే అక్క. జై హింద్. జై హింద్. ఇదండి ఈరోజు మా గురు పూజోత్సవం సందర్భంగా మరి మీ అందరికీ ఒక చిన్న నాటకని మీ ముందు ప్లే చేయటం జరిగింది. మరి మీ అందరికి అని తెలియజేయాలంటే వెంటనే మా అందరికి కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేయండి. వీరేంద్ర, వీరేంద్ర మ్యూట్ లో ఉన్నావు. మేడం చెప్పండి. మేడం మళ్ళీ మేడంలోకి వచ్చేసావా? ఇందాక నుంచి అక్క మళ్ళీ అక్కనే అక్కనే అంటావేమో అనుకున్నాను నేను. లేదక్క, పాత్ర అయిపోయింది కదా, పొయ్యి మీద నుండి దించేశారక్క. పాత్ర అయిపోయింది కాబట్టి యథాస్థానానికి వచ్చేసావు. వచ్చానక్క. మరి నీకు ఎలా అనిపించింది ఇలా పాల్గొని ఇలా ఇన్ని విషయాలు మనం చర్చించుకుంటే నీకు ఎలా అనిపించింది? సూపర్ అక్క, నిజంగా చాలా బాగా వచ్చింది. నాకైతే నాకు అంటే 5వ తరగతి వరకు మాకు అక్షరాలు నేర్పే ఒక గురువు గారు ఉన్నారు, ఆయన పేరు రాంజీ మాస్టర్. అలాగే ఆయన చెప్పిన కొన్ని నాకు ఇప్పటికీ ఇప్పటికీ గుర్తే. ఇవి ఎక్కడ వినలేదు అక్క, అంటే ఎవరు కూడా చెప్పట్లేదు ఇవి మన తెలుగు భాషలో. హ్రస్వాలు అనేటువంటి ఆ ఈ ఊ అరు ఏ ఉన్నాయో, దీర్ఘాలు అనే ఆ ఈ ఊ అరు వాటిని ఉచ్చరించడం కానీ అది పలకడం కానీ మాకు చెప్ప మర్చిపోయారు. హలో, అవన్నీ నాకు గుర్తున్న 4-5 విషయాలు ఉన్నా, 4-5 విషయాలు చెప్పేస్తాను, తర్వాత మనం లైన్ లోకి వెళ్ళిపోతాను. తప్పకుండా చెప్పు తమ్ముడు. మనకి సరళాలని సరళములు అని. వీరేంద్ర ఒక్క నిమిషం ఆగు, మనకి ఒక ఆత్మీయులు వచ్చేసారు, మాట్లాడేద్దాం. దీపు గారు వెల్కమ్ అండి మీకు. హలో, నమస్తే అండి. నమస్తే దీపు గారు, బాగున్నారా? హలో, ఉందండి. అసలు లేపడం కానీ మా తమ్ముడు మీద బిందె నీళ్లు పోస్తే గానీ లెగలేదు దీపు గారు. ఆకాశవాణి చిన్నప్పుడు రేడియోలో వచ్చేదండి, లైక్ 3 అప్పుడు అనుకుంటా, నాకు బాగా గుర్తుంది. ఆదివారం ఫోటో, శనివారం ఫోటో నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లా, ఆదివారం అని అనుకుంటాను. సో మధ్యాహ్నం టైంలో నాటికి వచ్చేది అది, అమ్మ నాన్నగారు నేను అన్నయ్య అట్లా వింటూ అలా వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఫస్ట్ అదే బిగినింగ్ లో కాలక్షేపం, ఆ తర్వాత దూరదర్శన్ వచ్చింది మాకు, అది టీవీ, అప్పుడు నెక్స్ట్ టీవీ వస్తే అట్లా. సో చాలా రోజులు నేనైతే ఆ మెమరీస్కి వెళ్ళాను. థ్యాంక్ యూ దీపు గారు, నిజంగా అలాంటి అన్ని మీకు గుర్తు చేసావు అంటే నిజంగా ఒక రకంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. వీరేంద్ర గారు ఉన్నారు, మాట్లాడతారా? నా పేరు దీప్తి అండి. దీప్తి గారు నమస్తే అండి. భావాలని పంచుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఎక్కువ టైం తీసుకోను. వీరేంద్ర గారు జీవించేశారండి అన్నిటికన్నా, అన్నిటికన్నా వీరేంద్ర తెలియగానే ఆ మేడం అన్నారే, అది అసలు ఆసమ్. దించేశారంట, దించేశారంట, అయిపోయిందంట, పొయ్యి మీద నుంచి దించేశారంట గిన్నె ఇంకేంటో ఈయన, పాత్ర అయిపోయిందండి, పాత్ర అయిపోయిందంట, అందుకని మళ్ళీ నార్మల్ గా మాట్లాడేస్తారంట. బా, థ్యాంక్ యూ అండి. నిజ జీవితంలో దీప్తి గారు చాలా మంది జాయిన్ అవుతున్నారు, బట్ నిజ జీవితంలో కూడా ఏ పాత్రకి ఆ పాత్రే పోషించాలన్నట్టుగా చేసేసారు. బట్ ఇట్ వాస్ టూ గుడ్ అండి, వాట్ ఎవర్ యూ ట్రై టు బ్రింగ్ అప్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ అండి దీపు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఆత్మీయులు అందరూ ఒక్క నిమిషం లైన్ లో ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ రేడియో మొబైల్ ఆత్మీయులు. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? రేపు కాబట్టి నా షో ఉండదు కాబట్టి ఈ రోజే మరి మేము ప్లే చేయడం జరిగిందండి. బాగుందండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన తెలుగు వాళ్ళు అవటం మన గర్వకారణం అండి. మంచిది. ఆయన ప్రథమ ఉపరాష్ట్రపతి, తర్వాత 2వ రాష్ట్రపతి. వీరేంద్ర గారు సార్, హలో,
కంగ్రాచులేషన్స్ వ్యాసనాథ్ గారు. ఎలా అనిపించింది ఇంకా మాలో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే చెప్పచ్చు. చాలా బాగుందండి. ఎలన్ కిల్లర్ గారి గురించి కూడా చెప్పారు, ఒక రాధాకృష్ణ గారి గురించి కాకుండా ఆయన గురించి చెప్పారు. చాలా బాగుందండి ప్రోగ్రామ్. నేను కూడా ఈ లైబ్రరీ పోస్ట్ రాకముందు టీచర్ గా చేశాను, మాచర్ లో డిగ్రీ కాలేజీలో పనిచేశాను, అట్లాగే డిగ్రీ కాలేజీలో పనిచేశాను. పిల్లలతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మనకి అభినందన తెలియజేస్తాం, మనకి ఏదన్నా మన చెప్పిన పాట వాళ్ళకి కరెక్ట్ గా అర్థం అయినప్పుడు ఎంతో ఆనందపడతారండి. కొంతమంది పిల్లలు వాళ్ళు చదువుకోపోగా పక్క వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా పాడు చేస్తారు, అందుకే ఆ టాపిక్ కూడా తీసుకురావడం జరిగింది. అవునండి, టీచర్ ప్రొఫెషన్ నోబుల్ ప్రొఫెషన్ అండి, చాలా చక్కది. అది మన మన ఉపాధికే కాకుండా మన సంతృప్తి కూడా కలిగిస్తుందండి ఆ ఉద్యోగం. మేము ఎట్లా గొప్ప వాళ్ళు అయ్యాం, డాక్టర్లు అయ్యాం, ఇంజనీర్లు అయ్యాం, సైంటిస్టులు అయ్యాం అని చెప్తున్నప్పుడు గురువు ఎంతో ఆనందపడతాయండి. మిగతా ఉద్యోగాల్లో అంత తృప్తి ఉండదు. మేము ఈ పని ఇలా నాటికి చెయ్యాలని నిన్న సాయంత్రం 5:30 అనుకొని 5:30 నుంచి 10 దీన్ని రాసి నేను అబ్బాయికి పోస్ట్ చేయడం జరిగిందండి. అసలు గానీ అలాంటిది గానీ ఏం చేసుకోలేకపోయాం మేము. మీకు ఇబ్బంది ఏమండి, వీరేంద్ర గారు లాంటి శిష్యుడు దొరికినప్పుడు మీకు ఇబ్బంది ఏముంది? చాలా ఎక్సలెంట్ అండి, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. మరోసారి చెప్తా బాయ్ అండి. మనకి విహారి వేణుగోపాల్ గారు వచ్చారు, పాపం కాల్ కట్ అయిపోయింది. వేణుగోపాల్ గారు, విహారి గారు, మీరు మళ్ళీ కాల్ ట్రై చేయండి. మనకి లైన్ లో నల్లూరి కోటేశ్వరరావు గారు, రమణ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ముగ్గురు ఉన్నారండి. ఎవరితో ఫస్ట్ మాట్లాడాలంటారో మీరే చెప్పాలి. హాయ్ తమ్ముడు. బాగుందక్క ప్రోగ్రామ్? నచ్చిందా? అదైతే మన ఉపాధ్యాయులందరికీ కూడా దాని డెడికేటెడ్. అంతే కదా? సూపర్. వాళ్ళందరికీ మనం డెడికేట్ చేద్దాం రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా. అసలు అనుకోకుండా ఈ ప్రయత్నం చేసాము తమ్ముడు, అసలు ఆలోచన కూడా లేదు. అప్పటికప్పుడు అనుకొని సాయంత్రం 5:30 మొదలు పెట్టాను రాయటం. రిహార్సల్ కూడా చేసుకోలేకపోయాం, టైం జాల మాకు. బాగుందక్క అయినా కానీ ప్రోగ్రామ్. నిజంగా వీరేంద్ర గ్రేట్ అనమాట, వీరేంద్ర గ్రేట్. రిహార్సల్స్ లేకుండా వచ్చేసాడు, లైన్ లోకి వచ్చేస్తానండి ఒకేసారి అని చెప్పాడు. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ తమ్ముడు. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒక్కసారి పలకరించి మీ దగ్గరకే వచ్చేస్తాను. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ రేడియో. వెంకటరెడ్డి గారు చెప్పండి మనకి లైన్ లో. నల్లమిల్లి వెంకటరెడ్డి గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, చెప్పండి. రెడ్డి గారు విన్నారా? అనుకోకుండా చేసామండి. ఒకటండి, మనం చెయ్యాలనే సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు అనుకోని చేసినా అనుకోకుండా చేసినా బాగానే వస్తుందండి. కాబట్టి మీ గురించి పెద్దగా ఏం చెప్పేది లేదండి. ఆ వీరేంద్ర గారు మాత్రం జనరల్ గా ఏంటంటే కొంచెం దూకుడు వైఖరితో ఉండేటటువంటి వీరేంద్ర గారు బాగా ఆయన తగ్గించుకొని చాలా నింపాదిగా చాలా జాగ్రత్తగా ఈ క్యారెక్టర్ ని చేసి అలా రక్తి కట్టించారమ్మా. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం ఒక రకమైన దూకుడుగా బాగా వేగంగా మాట్లాడుతూ ఉండేటటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ పాత్ర కోసం ఆయన చాలా తగ్గించుకొని చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏమి తేడా రాకుండా బాగా చేశారు. అసలు నాకు వీరేంద్ర గురించి భయం వేసిందండి, ఒక్కసారి కూడా రిహార్స్ చేసుకోవటానికి కుదరలేదు అబ్బాయి. అవసరం లేదు, ఆయనకి ఏం అవసరం లేదండి. ఆయన మన మాదిరి ఇప్పుడు చెప్పిన విషయాన్ని అరగంటకి మర్చిపోయే వ్యక్తి కాదండి. అదన్నమాట విషయం. ఇప్పుడు మనం అంటే ఏదో ఇప్పుడేదో అనుకుంటాం, తర్వాత ఏదో అనుకుంటాం, అలా ఇలా మర్చిపోతాం, అట్లా కానీ అట్లా ఉండదండి. వీరేంద్ర గారు పర్ఫెక్ట్ గా కమిట్ అయ్యారంటే బాగా చేస్తారు.
అదన్నమాట విషయం. బాగుందండి వీరేంద్ర గారు మొత్తం మీద మీ ప్రయత్నం బాగుందండి. ధన్యవాదాలు. అయ్యో మేమేం చేస్తున్నామండి, మొత్తం మీదండి. మీ టాలెంట్ మీరు చూపించారు, దాన్ని మేము బాగుందని మెచ్చుకుంటున్నాము. అది ఇకపోతే శోభరాణి గారు ఇక రచనా దర్శకత్వం అండ్ క్యారెక్టర్ వైజ్ గా ఇక మీది చెప్పేది ఏం లేదండి, యువర్ ఆల్వేజ్ ఫైన్ అండి. కాబట్టి ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదని రెడ్డి గారు మళ్ళీ ఏమి చెప్పలేదు అనుకుంటారని మాట చెప్తున్నాను. సో మీది ఎప్పుడు బాగానే ఉంటుందండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మరి చాలా మంది కాలర్స్ ఉన్నారు, ముందు ముందు ఇలాంటి ఎన్నో చేయిస్తే ప్రయత్నం చేయండి, మరి బాగుంటుంది. తప్పకుండా రెడ్డి గారు, మరి మన మిత్రులందరూ సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకే అమ్మా, మిగతా కాలర్స్ కు అవకాశం ఇస్తూ నేను ఉంటానమ్మా. రమణ గారు, నల్లగిరి వెంకటరెడ్డి గారు, మీ ఇద్దరితో మాట్లాడినా రవి గారు వచ్చారు, రవి గారితో మాట్లాడమంటారా? నేను మాట్లాడతానే. ఎవరు, రమణ గారా? కాదు, రవి. రవి రవి మాట్లాడుతాడు. ఈ మధ్య ప్రశాంతత ఉంటలేదు, ఇంట్లో వాళ్ళు గొడవ పెడుతున్నారు అని చెప్పి అక్కలింటికి వస్తే అక్కలింట్లో కూడా పండుకొండల మీద బిందెలు బిందెలు నీళ్లు పోసేసి లేపి ఏమన్నా న్యాయమా ఇది? వీరేంద్ర, ఏంది వీరేంద్ర ఇది? ఏదో టీచర్స్ డే కొద్దిగా మంచిగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా, ఇంట్లో ఉంటే ఏదో పని చెప్తారు, స్కూల్ పోవాలి అది పోవాలని తప్పించుకుందామని అక్కలింటికి వస్తే అక్కలింట్లో కూడా ఇట్లాగే చేస్తున్నారు. మరి మీరు లెగవట్లేదు? లెగట్లేదండి, నీళ్ళు వేసి లేపారండి. కంగ్రాట్స్. ఒక విషయం నాకు గుర్తొచ్చింది అక్క, సినిమాలలో ఒక డైలాగ్ ఉంటది, ది లైన్ ఇస్ బ్యాక్. లైన్ ఇస్ బ్యాక్. శోభరాణి గారు మళ్ళీ బ్యాక్ అయ్యారు మొత్తం, ఇక దున్ని పారేస్తారు మళ్ళీ ఎన్ఆర్ ఐడి వాళ్ళు, స్క్రిప్ట్లు, కథానికలు, కథలు, కవితలు. అంత లేదు, అంత లేదులేమ్మా. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో అందరూ ఉండాలి, వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడే నేను ట్రై చేస్తున్నాను. ఏదైనా అది సమయము సందర్భం అన్ని కలిసి రావాలి. ఏమైనా ఈరోజు చాలా మంచి ఇద్దరు గురించి కూడా చెప్పారు, చాలా బాగుంది. టీచర్స్ డే సందర్భంగా ఒక రోజు ముందే మనం పండుగ చేసుకున్నాం. అవును, ఎందుకంటే రేపు నా షో ఉండదు కదా. అందుకని ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు టీచర్స్ డే నాడు ఫ్రెండ్స్ కలిసి అని చెప్పి నేను కోటేశ్వరరావు గారి షాప్ కు వచ్చాను. తిన్నాం ఇది, ఎందుకంటే ఒక స్పెషల్ వింటాం కాదు, ఇద్దరం కలిసి తినాలని కొడసరావు గారు ఫోన్ చేసి ఇందా అన్నారు. అలా వారి షాప్ కు వచ్చేసి ప్రశాంతంగా ఇద్దరం కలిసి ఉండటం జరిగింది. అందుకనే రవి గారు, అందుకే గురువందనం, అందరికి అభివందనం అని ముగించాను నేను వ్యాసం. యా యా, అయినా కూడా మళ్ళీ అమ్మట లైన్ లోకి వచ్చేసావు కదా, అమ్మటే మేడం గారు మళ్ళీ వెంటనే మేడం గారు అన్నాడు. నేను నిజంగా అక్క అని అదే మోటివేషన్ లో ఉంటాడేమో అనుకున్నా నేను. లేదు, అక్కడ ఉన్నది వీరేంద్ర, పరకా ప్రవేశం చేసేస్తారు ఇందులోకైనా. ఓకే రవి, నీ అభిమానానికి ధన్యవాదాలు రవి. ఓకే, థాంక్ యూ, కంగ్రాట్స్ బోత్ ఆఫ్. థాంక్ యూ, థాంక్ యూ సార్, థాంక్ యూ, థాంక్ యూ. వెంకటరెడ్డి గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే అండి శోభారాణి గారు, ఇది అసలు నగ్గు నాటికేనా అనిపించింది అండి నాకు. ఎంచేదంటారేమో 18 నిమిషాల్లో గంట సుమారు ఉండే నాటకం ఉన్న అంత సారాంశం ఉండదు. నిజంగా నాటకాన్ని పట్టుకు పిండేశారు మీరిద్దరు కలిపి. నిజంగా వీరేంద్ర ఇప్పుడు లైవ్ లో చేశారా రికార్డింగ్ అని అనిపించే అంత ఆశ్చర్యానికి గురవ్వండి. నేను ఇప్పుడు నేను కూడా అలాగే గురయ్యానండి ఆశ్చర్యానికి, ఎందుకంటే రిహార్సల్కి రాని వీరేంద్ర ఏంటి లైవ్ లో చించేస్తున్నాడు ఏంటి అనుకున్నా నేను కూడా. నిజంగా మన వీరేంద్ర అండి శోభరెడ్డి గారు ఎంత ఎదిగినా బాగా ఒదిగి ఉంటూ హిమాలయ శిఖరాలకు ఎదిగేస్తున్నాడు అమ్మేతను. నిజంగా నేను ఆశ్చర్యపోయినమ్మా, ఏంటి వీరేంద్ర తడుక్కోకుండా చిన్న పాటు లేకుండా ఇది లైవ్ ఆ రికార్డింగ్? అబ్బా, నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత లైవ్ అని అప్పటికప్పుడు రాత్రి 5:30 నిన్న అనుకుని వెళ్ళ చేయటం అనేసి విషయం విన్న తర్వాత నాకు ఆనందానికి అవధం లేవు. నేను నిజంగా చెప్పుదాం అనుకున్నా కూడా మన దీప్తి గారు చెప్పారు, వెంకటరెడ్డి గారు చెప్పారు, రవి గారు చెప్పారు, కోటేశ్వరరావు గారు, మధుసూదన్ రావు గారు, మహానుభావులు ఇంతమంది చెప్పాక ఇంకా నాకు ఏం మిగిలితే అమ్మా. నిజంగా మహానుభావులు అండి మీరందరూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
నిజంగా మీరు ఎంత కృషి చేస్తున్నందుకు, ఇది ఎంతమంది చెవుల్లో వినపడి ఎంతమందిలో మార్పు వచ్చి ఎంతో ఆనందం పొంది వాళ్ళు కూడా ఆచరించారమ్మా. ఇది దగ్గనాటి కింద లేదు, నాకు ఇంట్లో పక్కన అలాగా అక్క చెల్లెలు అక్క తమ్ముడు మాట్లాడుకున్నట్టుగానే ఉందమ్మా, అసలు తేడా ఏమీ లేదు. మరి చాలా ఆనందాన్ని పొందుతున్నాను నేను మీ కృషికి. మీరిద్దరు కూడా వీరేంద్రేంటి మీరేంటి అత్యద్భుతంగా మరి కార్యక్రమాన్ని నిండుగట్టించారు. చాలా చాలా సంతోషంగా, మాటలు రావట్లేదమ్మా నాకు ఇంకా. ధన్యవాదాలు రెడ్డి గారు, మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగేనమ్మా వీరేంద్ర బాబు. వై వెంకటరెడ్డి గారు చెప్పారు చూసావు, వీరేంద్ర ఎలా కావాలి అలాగా వీరేంద్ర అనుకుంటే ఇంకా అదేమి ఇది ట్రైనింగ్ ఏదో అక్కర్లేదు రిహార్స్ అక్కర్లేదు అన్నారు. అలాగా నువ్వు నాటికైపోయినట్టునే మళ్ళీ మామూలు పాత్రలోకి వచ్చేయటం, ఈ జ్ఞాపక శక్తి ఉండటం, ఇదంతా నీకు నిజంగా దేవుడిచ్చిన వరం. మా శోభారాణి గారికి మంచి శిష్యుడు దొరికారు. ఈ ఎటువంటి పాత్రలను నటించగల శిష్యుడు అయినా మా శోభారాణి గారితో మాకు ఇంత అనుబంధం ఉండటం ఇదంతా మా అదృష్టం. మరొక్కసారి మీరు మీరు ఊరిని అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నామ్మా. ధన్యవాదాలు అండి రెడ్డి గారు, ధన్యవాదాలు. అలాగే అండి, అలాగే ఉంటానండి. థ్యాంక్ యూ. రమణ గారు మీకు వెల్కమ్ అండి. నమస్తే అమ్మా, మీకు అన్నీకి చెప్పండి. అన్న నమస్తే. విన్నానన్నా. అయితే లేని సమయంలోని కనుమరుగుంటున్న రాధాకృష్ణ గారు పుట్టినరోజు అలాగే టీచర్స్ డేగా పెట్టినందుకు అట్లాంటి స్కిట్ చేసినందుకు నిజంగా ఎంతమంది ఆనందపడుతున్నారంటే, నేనైతే చదువుకోకపోయినా సరే ఏదో గొప్ప ఎన్ఆర్ఏ నేర్పింది, వీరేంద్ర నేర్పారు, అమ్మలు నేర్పారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చాలా చాలా నేర్చుకుంటున్నాం. చెప్పండి, ఎందుకంటే మధ్యలో బ్రేక్ అయింది మీ వాయిస్. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒక్కసారి హలో చెప్పి మీ దగ్గరకే వస్తాను. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఏ రేడియో అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? ఏంటి మా గ్రహ, ఏంటి మేడం పాగ్రహం ఇరగి తీస్తారు మా వీరేంద్ర మీరు కలిపి? మీ ఇద్దరు సీక్రెట్ గా ఏంటి రిహార్సల్ చేసి మీరు ఇప్పుడు మాకు వినిపించారని అనుకుంటాను నేను మాత్రం. అలాగే అనుకోండి, ఏమైంది అసలు? మేము సాయంత్రం నిన్న సాయంత్రం 5:30 ఊరికి నేను సరదా కూర్చొని మరి ఎల్లుండి నా షో ఉండదు కదా, ఇవాళ చేద్దామా వీరేంద్ర, నీకు కుదురుద్దా అని అడిగితే కుదురుద్ది మేడం గారు, చేద్దాం మేడం గారు అన్నాడు. లేదు అలాగే లేదు, కానీ మా వీరేంద్ర గారు ఏంటి ఏ టైంకి ఏ పాత్ర వేసుకోగలరు అలాగా తయారు చేస్తారు మీరు? కానీ ఆ అబ్బాయిలో టాలెంట్ ఉందండి, నేను తయారు చేయటం కన్నా టాలెంట్ ఉంది, చెయ్యాలని ఆసక్తి ఉంది తనకి. అంటే పట్టుదల అండి, మెయిన్ పట్టుదల. మా వీరేంద్రకి ఏదైనా మాట మాట మాట్లాడటం గానీ ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఆటోమేటిక్ గా ఆ డెస్టినేషన్ వెళ్ళిపోతారు ఆయన వీరేంద్ర గారు. మాట్లాడినప్పుడు మాటలో కూడాను ఒక ఒక మాట కూడాను మాట్లాడటంలో గానీ ఏదైనా సరే మా వీరేంద్ర గారు టాప్. అందుకే కదా బిగ్ బాస్ షోకి పంపిస్తున్నాం. పంపించండి పంపించండి వీరేంద్ర. మాట్లాడు వీరేంద్ర. వీరేంద్ర బిగ్ బాస్ కి వెళ్తే నాకు ఎన్ఆర్ఏ లో మాట్లాడడానికి అవదు, అందుకే నేను వెళ్ళట్లేదు. టైటిల్ కొట్టుకుని వచ్చేసి సాబరాణి గారికి గిఫ్ట్ ఇవ్వాలి మనం. అలాగే అలాగే వెళ్ళండి, ఎలాగవుతుంది మేము ఒప్పుకోం. ధన్యవాదాలు అండి మీ అభిమానానికి, చాలా చాలా ధన్యవాదాలు. బిగ్ బాస్ లోకి వెళ్ళి గిఫ్ట్ తెచ్చి సాబరాణి గారు గిఫ్ట్ కి ఇవ్వాలి మరి, మన విశాఖపట్నం పరువు కాపాడాలి మరి బిగ్ బాస్ లోకి వెళ్ళి. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అంటే అంటే అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడు చేయడం కష్టం, అయినా అలా ఏదో చేసి లేదు లేదు ఏది చేస్తే లేదు, ఆ కష్టానికి ఫలితం చూపించారు ఇద్దరును.
నైట్ 10 అండి, నైట్ 10 పూర్తి అయింది. నేను రాయటం నైట్ 10 పూర్తి అయితే అప్పుడు నేను తనకి పోస్ట్ చేయటం జరిగింది. తను ఎప్పుడు ప్రొద్దున రాసుకున్నాడు అండి, మార్నింగ్ రాసుకుని మార్నింగ్ అసలు నాకు అసలు కలవనోడు కలవలేదు అబ్బాయి. ఓకే వాళ్ళ షో ఉందో లేదో సరేలే, ఏదన్నా టాపిక్ అయినా పెట్టుకున్నా నేను అట్లా అనుకున్నాను, కానీ లైన్ లోకి ఒకేసారి వచ్చేస్తానండి అని చెప్పాడు. అట్లా రావటం జరిగింది. అసలు మే మా ఇద్దరి మధ్య మాటలు కూడా జరగలేదండి రాత్రి నుంచి. తెలిసిపోతుంది, పాకలో చేస్తుండే తెలిసిపోతుంది. అంటే ముందు వీరేంద్ర చేస్తుంటే వీరేంద్ర అవునా కాదని నా డౌట్ వచ్చింది. అంత మైమిరిపించారు ఆయన. నిజం మేడం, ఎందుకంటే సడన్ గా ఒక పాకరం చేయాలంటే చాలా కష్టం. అలాంటిది మా వీరేంద్ర గారు ఎంతకెది ఎంత ఎత్తుకెదిగా వయ్యా ఓ మహారాజా. ధన్యవాదాలండి గంగరాజు గారు. ఎదిగిపోయా వయ్యా ఎదలు తెంచుకున్నావయ్యా. అలాగనమాట ఏంటి, ధన్యవాదాలండి ధన్యవాదాలండి. మా రావణ బ్రదర్ ఉన్నారు అనుకోండి, ఆయన ఇంకా ఆనందానికి అది లేదు. థాంక్యూ అండి గంగరాజ్ గారు, థాంక్యూ వెరీ మచ్. బాయ్ అండి. రమణ గారు మరేంటండి, మీరేం చెప్పండి? చెప్పేదే ఉందమ్మా, చక్కగా చేశారు, ఇంతమంది అభినందనలు ఇస్తున్నారు, ఎన్నో దేశాల వాళ్ళు. ఇంకా మన తెలుగు వాళ్ళు చాలా మంది మిమ్మల్ని అభినందించాలని చెప్పి నేను మనసుసారి కోరుకుంటూ, రెండోది ఇంకోటి ఏంటంటే ఇవ్వనే కాదు, ఇంకెన్నో స్కిట్లు రాయాలి, ఎన్నో చేయాలి, దాంట్లో మన వీరేంద్రాన్ని ఉండాలి. ఆ మీరు చేసినప్పుడు వినాలి, విని మీ స్పందన గురించి మీ ఏదో మాట్లాడాలి, ఇంకెంతకంటే ఏం అభిమానిస్తాం అమ్మా. థాంక్యూ అండి రమణ గారు అన్నారని. సూపర్ రమణ, థాంక్యూ. బాయ్ అండి. బాయ్ అండి రమణ గారు. వీరేంద్ర నీ మనసులో ఇంకా ఏయో చాలా భావాలు మెదులుతున్నాయని నాకు కూడా తెలుసు, మరి ఆ భావాలన్నీ బయట పెట్టు. అదిగో మనకి విహారీ వేణుగోపాల్ గారు వచ్చేసారు. విహారీ గారు వెల్కమ్ అండి మీకు. హలో, నమస్తే అండి. ఒక్క నిమిషం అండి, మనకి మొబైల్ వచ్చారు, ఒక్కసారి వాడిని హాయ్ చెప్పొస్తాను. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ రేడియో మొబైల్ ఆత్మీయులు. నమస్తేనమ్మా. నమస్తే అండి. అప్పారావు గారు నమస్తే అండి. ఏది 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 పాత్రకి ప్రాణం పోసిన మహాశయ. కాదు, ఆ పాత్రలో లీనమై మామూలు ఒక అపురూపమైన పాత్రకి ప్రాణం పోసిన మహానుభావుడు అయితే ఒకటి పగడకూడదు కానీ చిన్నవాడిని, కానీ మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంత మంది అభినందనలు నీకు చేస్తుంటే. నిజంగా నేను చివరిలో పెట్టాను కానీ ఇంకా ఆపుకోలేకపోయాను. అలాగే ప్రభరాణి గారు కూడా నీకు బాగా సహకరించారు. నమస్తే తల్లి, నమస్తే తల్లి. మా వీరేంద్ర హిమాలయాలు అంత ఎత్తుకు ఎదగాలని మనసు భాష కోరుకున్నాను తల్లి. ఈ హోటల్లోని తప్పకుండా అండి, మీ అందరి అభిమానమే ఆ ఎత్తుకు చేర్చుతుంది తప్పకుండా. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. నమస్తే విహారీ గారు, మీకు వెల్కమ్ అండి. ముందుగా మీరు ఒక ఉపాధ్యాయులు కాబట్టి మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా నమస్తే వీరేంద్ర గారు. నమస్తే, మీకు గురువందనం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. మీ యొక్క నాటిక ద్వారా శుభాకాంక్షలు అందుకున్నామండి. చాలా ఇరువురి పాత్రలు చాలా సహజంగా ఉన్నాయండి శుభరాణి గారు. సో మీ పాత్ర కానీ వీరేంద్ర గారి పాత్ర కానీ చాలా సహజమైనటువంటి రీతిలో సాగాయండి, అంటే అందరికి అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని, తర్వాత హెలెన్ కెల్లర్ గారి కథ ద్వారా గురు శిష్యుల అనుబంధం ఎలా ఉండాలి, సో ఎలాగ ప్రేరణ పొందాలి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేస్తారండి. ఇంకొకటి నాకు ఇక్కడ ఒక పాత్రతో నాకు లింక్ అయిందండి, ఎందుకంటే నేను కూడా
అంధుల పాఠశాలలో తర్వాత వినికిడి లోపం ఉన్నటువంటి పాఠశాలలో పనిచేస్తానండి దాదాపు 9 సంవత్సరాల పాటు. సో వాళ్ళ బాధలన్నీ కూడా మీరు చెప్తూ ఉంటే నేను కల్లారా చూసానండి. ఆ ఫీలింగ్ నాకు మళ్ళీ మెమొరైజ్ అయింది. ఆ పాఠశాలలో పనిచేసినటువంటి విద్యార్థులతో ఉన్నటువంటి రీతిలో ఎలాగ వాళ్ళతో అనుబంధం అంతా కూడా నాకు గుర్తొచ్చాయి. గ్రేట్ అండి, మీ యొక్క మెమరీస్ ను కూడా మేము గుర్తు చేయగలిగామంటే అది నిజంగా మాకు చాలా, అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి. నిజంగా అండి, చాలా గొప్పగా రాశారు. స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాశారు. నిజంగా సంభాషణలు కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి మీ యొక్క నాటిక ద్వారా సమాజంలో గురువుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, వాటిని ఎలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులకు ఉంది అనేటువంటి ఒక చక్కటి సందేశం మీ నాటిక ద్వారా అందించారండి. చాలా ధన్యవాదాలు ఇరువురికి కూడా. ధన్యవాదాలండి విహారీ గారు. మరి వీరేంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు, ఒక్కసారి హాయ్ చెప్పేసి వస్తాను. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ రేడియో అండి. నమస్తే అండి శోభ గారు. నమస్తే మణికంఠ. మణికంఠ అర్థమైంది కావునా కాదా అని మళ్ళీ కొంచెం సందేహం వచ్చింది. మణికంఠ, ఓకే మణికంఠ, ఒక్క నిమిషం లైన్ లో ఉండవా ప్లీజ్. మణికంఠ లైన్ లో ఉండవా ప్లీజ్, ఒక్క నిమిషం. ఉంటాను. విహారీ గారు చెప్పండి ఫీలింగ్. వీరేంద్ర గారు మీ యొక్క అంటే తమ్ముడిగా మీ యొక్క పాత్రకి 100% న్యాయం చేశారు. సో అక్కగా శోభ గారు ఎప్పుడు కూడా 100% లో ఉంటారు. సో నేను విన్నటువంటి ఫస్ట్ నాటిక లో వీరేంద్ర గారి స్వరం విన్నాను. సో నిజంగా చాలా సహజంగా ఉందన్నమాట. అంటే ఇంట్లో మనం అక్క తమ్ముడు ఎలా మాట్లాడుకుంటామో సో అలానే సాగింది మీ సంభాషణ. ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ గా ఎక్కడ కూడా అనిపించలేదు. సో నాకు అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎప్పుడు మేమందరం కూడా క్లోజ్ గా ఉంటాం కాబట్టి ఏరా ఏంట్రా అని నేను అలా రాయటానికి కూడా నాకు అవకాశం కలిగిందండి. అలా రాయటంలో కూడా ఉద్దేశం అదేనండి, సహజత్వాన్ని చూపించాలని. చాలా బాగుందండి, మంచి సందేశం ఇచ్చారు. శోభారాణి గారికి తర్వాత వీరేంద్ర గారికి ప్రత్యేకంగా అభినందనలు నా నుంచి కూడా. ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలండి. బాగా విశ్లేషించారు మీరు, మీకున్న వాచాతుర్యాన్ని చక్కగా ఒలిచిపెట్టారండి అర్థమయ్యే విధంగా. మరి వారు ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారు? నిజంగా దారి చూపించగలిగేటువంటి ఉపాధ్యాయులు. మీ నాటికలో అంత గొప్పతనం ఉందండి ఉపాధ్యాయుల. తిరిగి మా యొక్క ఆనాటి జ్ఞాపకాలను తిరిగి మేము మెమరైజ్ చేసుకున్నాం, అది గొప్పతనం. కల్లారా చూసానండి నిజంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. ఇందాక హెలెన్ కిల్లర్ గారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, సో అలాగే నేను కల్లారా చూసానండి వాళ్ళ పని. నిజంగా వాళ్ళు లోపం అని మనం అనుకుంటాం కానీ వాళ్ళలో మనోధైర్యం ఎక్కువగా ఉంటుందండి. సో ఏదైనా సాధించేటటువంటి ఒక రీతి ఎక్కువగా కనిపిస్తుంది. సో చాలా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. ఏదో మా ఈ చిన్న ప్రయత్నానికి మరి మీ అందరూ కూడా ఇంత చేయూతనిస్తున్నారంటే అది మాకు నిజంగా మీ అందరికి ధన్యవాదాలు చెప్పాలండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మణికంఠ వెల్కమ్. మణికంఠ నీకు థ్యాంక్ యూ అమ్మా. మణికంఠ మా నాటికి విన్నావా? లేదమ్మా, టీచర్స్ డే రేపు. అవును, అందుకే టీచర్స్ డే రేపనే ఈ రోజు మేము ఈ నాటిక చిన్న నాటికని ప్లే చేసాము. మరి టీచర్స్ డే గురించి నీకేం తెలుసు, ఏం చెప్తావు? గురువుల గురించి చెప్పు. తల్లి తండ్రి గురువు దైవం. గురువు చదువు గురించి బోధించేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా వినాలంటే దేని మీద దృష్టి పెట్టకూడదు. తను చెప్పే గురువు ఎవరైనా సరే, టీచర్ అయినా మేడం అయినా అదే లెక్చరర్ ఎవరైనా సరే ప్రిన్సిపల్ అయినా సరే వాళ్ళు చెప్పేది మనం బుర్రకెక్కించుకోవాలి. కొంతమంది మొద్దు మొద్దు అంటారు అది ఇది అంటారు కానీ వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి కూడా పిల్లలు ప్రవర్తన ఉంటుందండి. టీచర్స్ కూడా చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు కూడా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంత చదువు రాని వాళ్ళు ఎంత చదువు రాని వాడైనా సరే టీచరు చెప్పే గొప్పదనంలో 100% చెప్పొచ్చు. సూపర్, బాగా క్లియర్గా అది ఎడదీసి మరీ చెప్తున్నారు. అది ఏదైనా సరే అండి, సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఏదైనా సరే బాగా నాకు ఇష్టమైన సారు ఇద్దరు ఉన్నారండి, సారు మేడం మ్యాథ్స్ టీచర్స్ సైజిల్ సార్ అను అండ్ పల్లవి మేడం మ్యాథ్స్. ఓకే,
అసలు గనక నాకు మ్యాథ్స్ సరిగ్గా చెప్పకపోతే నేను నాకు మ్యాథ్స్ అసలు స్కూల్ టాపర్ వచ్చేవాని కూడా కాదు. నేను క్లాస్ ఫస్ట్ నేను మ్యాథ్స్ లో. అబ్బో క్లాస్ ఫస్ట్ మ్యాథ్స్ లో సూపర్ సూపర్ మణిక అంట, నిజంగా చాలా చక్కగా చెప్పావు. మరి నీ స్కూల్ డేస్ ను కూడా ఈ రోజు మాకు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ. బాయ్ మణికంఠ. మనకి గురువు గారు కూడా చెప్పారండి. గురువు గారు మీకు నేను ఒక సామాన్య మానవుణ్ణి. నీకు అందరికీ గురుపూజోత్సవ సందర్భంగా అభినందనలు. మళ్ళీ ఇంకోసారి అభినందనలు, ఎందుకంటే మంచి స్కిట్ వేశారు, మంచి నాటిక చూపించారు. నిజంగా చాలా చాలా బాగుంది మీ రచన, మీ స్క్రిప్ట్, అందులో డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా సహజంగా చేశారు, చాలా చక్కగా మాట్లాడుతున్నట్టే చేశారు ఇద్దరు కూడా. మీరు వీరేంద్ర గారు కూడా ఇద్దరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నారమ్మా. ధన్యవాదాలు గురువు గారు. మీలాంటి గొప్పవారి నోటి వెంట మేము శుభాశీస్సులు అందుకున్నామంటే మా జన్మ ధన్యమైనట్టే. చాలా చాలా బాగుంది, చాలా సహజంగా ఉంది, సహజత్వం ఉట్టిపడింది. పేపర్ చూసి చదువునట్టు చదువుతున్నట్టు లేనే లేదు. అంత మాత్రం ఉండాలి నాటికంటే, అలా మాట్లాడుతున్నట్టు ఉండాలి. మీరిద్దరు మాట్లాడుతున్నట్టే ఉంది, చాలా బాగుంది, చాలా సహజంగా ఉంది. పైగా ఇటువంటి రోజున మరి గురువులు స్మరించుకోవడం, స్మరించుకునేందుకు ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా మీరు గొప్ప చైతన్యాన్ని కలిగించడం, సమాజంలో ఏదో రకమైనటువంటి చైతన్యాన్ని, వందకు ఒకడైనా చైతన్యవంతుడు అవుతాడు కదా, 1000 మందిలో ఒకడైనా చాలు కదా, లక్షం ఒకడైనా చాలు కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో, పవిత్రమైనటువంటి ఆశయంతో మీరు చేసినటువంటి ఈ ప్రక్రియ, మీరు చేసినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది, సింపుల్ అండ్ స్వీట్ అన్నమాట, చాలా బాగుంది. మీ ఇద్దరిని అభినందిస్తున్నాను. ఇలాంటి సందర్భాలను ముందు ముందు కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా తారసెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ సందర్భాన్ని వినియోగించుకుని ఇలానే కేవలం 8-10 నిమిషాలు అయిపోయేట్టుగా, తర్వాత దాంట్లో ఒక కొస మేరకు ఉండేట్టుగా, చిట్ట చివరి కొసర ఆ 1 నిమిషం ఆ ఒక చివరి కొరు నిమిషంలోని డైలాగ్ విని అరే భరే ఐడియా వచ్చిందే మీకు అని ఆశ్చర్యపడే విధంగా ముందు ముందు ప్రక్రియలు తయారు చేయండి. తప్పకుండా తప్పకుండా గురువు గారు. మనం ఊహించనటువంటి కొస మెరుపు వచ్చింది ఇందులో ఈ 10 నిమిషాల స్కిట్ లో, అద్భుతం అనేటటువంటి చిట్ట చివరి వాక్యం. అలాంటి ప్రక్రియ ముందు ముందు చేస్తారని నేను ఆశిస్తూ మిమ్మల్ని మరోసారి అభినందిస్తూ గురు పూజోత్సవ సందర్భంగా అందరూ ప్రతి మనిషికి గురువు అని భావించాలండి. నేను అట్లా భావిస్తాను. పంచభూతాలు గురువులే, అదే విధంగా ప్రతి మనిషి నుండి కూడా మనం నేర్చుకోవాలి. ఆఖరికి బిచ్చగాడి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. బిచ్చగాడి ఇంటి ముందుకు వస్తే ధర్మం బాబు అంటాడు, ధర్మం చేయి ఆయన బతుకుతావు చిరకాలం కీర్తి ఉంటుంది అయ్యే వాడు. వాడు బిచ్చగాడు కూడా గురువే మనకు, ఎందుకంటే వాడు ధర్మం ఉంటున్నాడు రాగానే. కాబట్టి వాడి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలంటే ప్రతి మనిషి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది. నేను అట్లాగే భావిస్తాను, అందుకని నన్ను గురువు అంటే నేను అంగీకరించాను. మీరు ఏదో అభిమానం కొద్దీ మీరు అన్నారు కానీ నేను అస్సలు దాన్ని అంగీకరించు, ఎందుకంటే నాకు ప్రతి మనిషి గురువే. సెలవు. ధన్యవాదాలు గురువు గారు. గొప్పతనానికి నిదర్శనం గురువు గారు. మీరు గురువు గారు అనకుండా నేను ఒప్పుకోను అన్నారు, అది మీ గొప్పతనం గురువు గారు. అది నిజంగా మీలో ఎంత గొప్పతనం ఉందో, మీరు ఎంత గొప్పవారో మాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మేము గురువర్యులు అంటాం. అది కేవలం అభిమానం అండి, అది అభిమానము, భ్రమో ఏదో ఏదో కావచ్చు, కానీ మొత్తం మీద ప్రతి మనిషి నుంచి నేర్చుకోవాల్సింది మాత్రం తప్పకుండా ఉంటుందండి. ఎస్ అవునండి, తప్పకుండా నేర్చుకోవాల్సింది ఉంటుంది గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు, మీ అమూల్యమైన అభిప్రాయం. చాలా బాగా చెప్పారు వీరేంద్ర. మనకి నల్లమిల్లి వెంకటరెడ్డి గారు మెసేజ్ పంపించారు, ఇంత మంది అనూహ్య స్పందనకి మరి మేము ఊహించలేకపోతున్నాము, మాకు ఆనంద డోలికల్లో మా హృదయం తేలిపోతా ఉందంటూ ఆయన మెసేజ్ పెట్టేశారు. ఆయనకి మరొక్కసారి నమస్కారాలు. నిజంగా వీరేంద్ర, మనకు కూడా సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసింది వీరేంద్ర, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉంటారు కాబట్టి. మరి మరి మీ నుంచి మేమందరం సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసిందండి, ఎందుకంటే మీరు అందరూ మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ సోమవారం యాత్రారంజనితో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ నుంచి సెలవు కరే. మీ ఆర్జే శోభ. విను వినిపించు తెలుగు నారాయణ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.